హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పాతకాలపు వంట గుమ్మడికాయతో పాయసం చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా గుమ్మడికాయని ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇది చూసారా గుమ్మడికాయకి పైన ఉంటుంది కదా తొడిమ దీన్ని కనుక ఇలాగే మనం ఇందులో వేసామనుకోండి ఓ టేస్ట్ అనేది బాగుస్తుంది అలాగే ముక్కలు చాలా త్వరగా ఉడుకుతాయి అన్నమాట సో ఇప్పుడు మనం పాయసం కోసం ఒక ప్యాన్ తీసుకోండి మేము మేమైతే ఇప్పుడు పొయ్యి మీద చేసుకుంటున్నామండి సో మీరు స్టవ్ మీద చేసుకుంటారు కాబట్టి ప్యాన్లో పెట్టేసుకోండి ఇలా చూసారా ఇలా ముక్కలు వేసేసుకున్నాక మనం పొయ్యి మీద పెట్టేసుకోవాలి దీ దీనికైతే ఎక్కువ వాటర్ అవసరం లేదు చాలా కొంచెం అయితే సరిపోతుంది ఇలాగా జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే అదే మనకు సరిపోతుంది ఎందుకంటే ముక్కల్లోనే మనకు వాటర్ అనేది వస్తుంది ఇప్పుడు మనము వేరుశెనగపప్పుని డ్రైగా వేయించుకునేసి ఈ విధంగా పొడి చేసేసుకోవాలి మిక్సీలో కూడా పట్టేసుకోండి ఇలా మేమైతే ఇలాగే చేసుకుంటాం టేస్ట్ బాగుస్తుంది ఇలాగా పొడిగా చేసుకున్నాక ఇలాచి ఉంటుంది కదా దీన్ని ఇందులోనే వేసేసి మనం దంచేసుకోవాలి ఈ విధంగా ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది ఇలా మొత్తం పౌడర్ చేసేసుకున్నాక దీన్ని మనం తీసి పక్కన పెట్టేసుకుందాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇది పక్కన పెట్టేసుకున్నాక మనం ముక్కలు ఇలా చూసారా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి తగినంత బెల్లం వేసేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి చక్కెర వేసుకోకూడదండి బెల్లం అయితేనే బాగా వస్తుంది పూర్వకాలపు టేస్ట్ అనేది మనకు వస్తుంది సో బెల్లం వేసాక ఒకసారి బాగా కలియ పెట్టేసి మూత పెట్టేసి మళ్ళీ మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చూసారా ఇప్పుడు మనం ఒక గరిట తీసుకొని ముక్కల్ని ఇలాగా కొంచెం స్మాష్ చేస్తున్నట్టు చేసామనుకోండి ముక్కలు అనేటివి మనకు స్మూత్గా అయిపోతుంది చాలా ఈజీ అండి చాలా త్వరగా అయిపోతుంది పోయే స్టవ్ మీద అయితే ఇంకా త్వరగా అయిపోతుంది సో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పల్లి పౌడర్ని ఇందులోకి కలిపేసుకోవాలి అంతే మనకు ఇలా కలిపేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాం అనుకోండి పాయసం రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది పల్లెటూర్లలో అయితే ఇలాగే చేసుకుంటూ ఉంటాము పొయ్యి మీద చూసారా మన పాయసం రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి